ఇప్పుడు వైకాపాలో ఉన్నటువంటి మరో సీనియర్ నాయకుడికి అవకాశం ఉందని అంటున్నారు. వైఎస్ జగన్ చేసినటువంటి పనికి ఆయన కాస్తంత డల్గా ఉన్నారని, ఫీల్ అయ్యారని అంటున్నారు. జగన్ తనని నమ్మి తనపైనటువంటి గౌరవంతో టికెట్ ఇచ్చినా ఆయనకి లాభం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు ముందు వైకాపాలో చేరినటువంటి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు త్వరలోనే వైకాపాకి గుడ్ బై చెప్పనున్నారనేటువంటి ప్రచారం ఆ జిల్లాలో జోరుగా సాగుతోంది. అయితే ఆయన మీదున్న గౌరవంతో జగన్ తనకి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్లో నమ్మకాన్ని మాత్రం దక్కించుకోలేకపోయారు. అప్పటి నుంచి దగ్గుబాటు మాత్రం సీఎం జగన్ కలిసిందే లేదు. ఇక దగ్గుబాటు ప్రవర్తనతో ఇబ్బంది పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వేరే వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ సంఘటనతో విసిగిపోయినటువంటి దగ్గుబాటి దాన్ని అవమానంగా భావిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక సీనియర్ నేతకి జగన్ సరిగ్గా మర్యాదించడం రాదని, అసలు పట్టించుకోవట్లేదని, అధికారం రాగానే జగన్ల ప్రవర్తనలో మాట వచ్చిందని, మార్పు కూడా వచ్చిందని తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఆయన వైకాపాను వదిలి బీజేపీలో చేరేటువంటి ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. కానీ దీని మీద ఎలాంటి స్పష్టత ఇంకా రాలేదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.